నమస్కారం, నేను మీ డాక్టర్ గోపీనాథ్ భండారి, హ్యాండ్ అండ్ మైక్రో సర్జన్. సో ఇవాళ మనం డీ క్వరవెంట్ స్టీనో సైనోవైటిస్ ఏంటో తెలుసుకుందాం. మధ్య వయసులో ఉండే యువతులకి యూజువల్లీ 30 to 50 ఇయర్స్ మధ్యలో బొటను వేలు ఆడించినప్పుడు మణికట్టులో వచ్చే పెయిన్ డీ క్వరవెంట్ స్టీనో సైనోవైటిస్ అంటాం. మన బొటను వేలిని ఆడించడానికి 2 టెండన్స్ ఉంటాయి. ఆ 2 టెండన్స్ ఒక ఇరుకైన టన్నల్ గుండా మన బొటను వేలికి చేరుతాయి. సో ఎప్పుడైతే ఈ టన్నల్ ఇరుకుగా మారి, అంటే సైనోవియల్ థిక్నింగ్ ద్వారా ఇరుకుగా మారినప్పుడు ఈ టన్నెల్లో గ్లైడింగ్ టెండన్ గ్లైడింగ్ తక్కువ అయ్యి బొటను వేలుని ఆడించినప్పుడు ఈ టెండన్స్ మీద ప్రెషర్ వచ్చేసి దానివల్ల మనకి పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది. సో మణికట్టుని రిపీటెడ్గా యూజ్ చేసే వర్క్స్, అంటే ర్యాకెట్స్, అంటే బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ర్యాకెట్తో ప్లే చేసేటప్పుడు, టెన్నిస్ ప్లేయర్స్ ర్యాకెట్తో ప్లే చేసేటప్పుడు, ఆర్ స్క్రూయింగ్ యాక్టివిటీస్, స్క్వీజింగ్ యాక్టివిటీస్, పించింగ్ యాక్టివిటీస్ ఇలాంటివి చేసినప్పుడు ఈ టెండన్స్ రెండు కూడా వాటి మీద ఒత్తిడి పడడం వల్ల మనకి పెయిన్ ఎక్కువగా వస్తుంటుంది. అండ్ యూజువలీ పోస్ట్ ప్రెగ్నెన్సీ లేడీస్లో వాపు రావడం వల్ల కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆర్ థైరాయిడిజం ఇలాంటి కండిషన్స్ ఉన్న పేషెంట్స్లో ఎక్కువగా ఈ కండిషన్ అనేది చూస్తుంటాం. దీన్ని నిర్ధారించడానికి ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్, అంటే డాక్టర్ భౌతికంగా పరీక్షించి అల్ట్రాసౌండ్ స్కాన్ వంటి టెస్ట్ చేసి అండ్ ఏదైనా బోన్ అబ్నార్మాలిటీ చూడడానికి ఎక్స్రేలో చూసి నిర్ధారిస్తాము. అండ్ స్టార్టింగ్ స్టేజ్లో ప్రెజెంట్ అయిన వాళ్ళకి ఓన్లీ మెడిసిన్స్ అండ్ సమ్ స్ప్లింట్ ద్వారా ఈ కండిషన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే లేట్గా వస్తారో వాళ్ళకి ఒక స్టీరాయిడ్ ఇంజెక్షన్కి టనల్లోకి ఇవ్వడం ద్వారా టనల్ అనేది ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ సమ్టైమ్స్ చాలా అన్రెస్పాన్సివ్ కేసెస్ ఉన్న వాళ్ళకి లేదా లేట్ స్టేజెస్లో ప్రజెంట్ అయిన వాళ్ళకి చిన్న సర్జరీ చేసి ఆ టెన్నల్ని రిలీజ్ చేసి ఇమీడియట్గా టెండన్స్ మళ్ళీ ఫ్రీగా గ్లైడ్ అయ్యే విధంగా చేసి ఇమీడియట్ రిలీఫ్ అనేది ఇవ్వచ్చు. దిస్ ఇస్ డీక్వరవెంట్ స్టీనో సైనోవైటిస్. థ్యాంక్ యూ.